రైతు వ్యతిరేక బిల్లులు వెంటనే రద్దు చేయాలని టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు డిమాండ్ చేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రైతు బిల్లుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ రాస్తా రోకో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు హాజరై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ఎండగట్టారు. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో రైతులకు వివరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా ఇన్ఛార్జ్ తోట అగయ్య, ఎల్లారెడ్డిపేట ఎంపీపీ పిల్లి రేణుక, ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు రాధారపు శంకర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు వరుస కృష్ణహరి, ఆ సహకార సంఘం చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, మండల కోఆప్షన్ మెంబర్ జబ్బర్, మండల ఎంపీటీసీలు, అన్ని గ్రామాల సర్పంచులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మార్కెట్లో ఏదైతే కొందరు ఆ రకంగా వాళ్ళు చెప్పిందే రేటు, వాళ్ళు అడిగిందే, వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట, ఆ రకంగా తయారవుతుంది. ఈ రకంగా ఈ చట్టంలో అటువంటి ఒక పదాన్ని పొందబడి ఈ రకంగా చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా కార్పొరేట్ వ్యవసాయం అంటున్నాడు. మన సొంటోళ్ళు ఆశపడి ఇప్పుడు మీరు చేస్తున్నారు, కొన్ని పోల్ట్రీ చేస్తున్నారు. పోతే ఆరేళ్లలో మోడీ ఏం చేసిండంటే, బాగా పనిచేసిన రైల్వేకి మొదలు పెడితే, బిఎస్ఎన్ఎల్కి మొదలు పెడితే అన్ని కంపెనీలు అమ్మినా అని చెప్పుకున్నా తప్ప ఇంకేం చేయడానికి లేదు. మనని అడిగితే ఇలా ఉచిత కరెంటుకి వెళ్ళి మొదలు, ఉచిత కరెంటుకి వెళ్ళి మొదలు, ఏదంటే అది ఎన్ని చేసినాం అనేది చెప్పుకున్నటానికి ఉన్నది. ఇంకో విషయం, కరెంట్ అంటే యాదికి వచ్చింది. ప్రభుత్వం మీద పెద్ద ఒత్తిడి తీసుకొస్తున్నారు రైతు సోదరులారా, మీరు గమనించాలి. మీటర్లు పెట్టమంటున్నాడు, బిల్లులు కట్టవలసిన అవసరం ఉంటుంది అని చెప్తున్నాడు. ఇట్లా ఉచితంగా కరెంటు ఇయ్యొద్దు అని మనకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఇది కూడా జాగ్రత్తగా వినాలి. రేపు ఈ కేంద్ర ప్రభుత్వం పాలసీలు అన్ని గిట్టా అమలైనట్టయితే రైతు సోదరుడు ఇలా బట్టనొచ్చి వచ్చి ఇంట్లో వండుకొని నీళ్ళు ఎట్టనవని ఏమన్నా కానీ కరెంట్ అయితే నాది కాదనే డిమాండ్ ఏదైతే ఉన్నాడో దీనిలో నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉన్నది. ఇలా పొద్దునక రాత్రనక ఎప్పుడు కరెంట్ వచ్చినా దాన్ని ఉచితంగా ఈ ప్రభుత్వం ఇస్తూ ఉన్నది. వేలాది కోట్ల రూపాయలు